తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవంగా సాగింది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడుకు కార్యకర్తలు నేతల్లో ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగించారు. 2019లో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం అన్న చంద్రబాబు, జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ మరోసారి కీలక పాత్ర పోషించబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉందని, ఒక్కో కార్యకర్త ఓ బొబ్బులి పులిలా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరమన్నారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సంవత్సరం ఎవ్వరూ నిద్రపోవడానికి వీలు లేదు, రాత్రింబగళ్ళు పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక సృష్టించాలి, చరిత్రకు శ్రీకారం చుట్టాలి. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డపైన, హైదరాబాద్ నగరాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ. అలాంటి పార్టీని గెలిపించుకోవలసిన బాధ్యత అందరిపైన లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తెలుగుదేశం ముద్రను ఎవరూ చెరపలేరన్న చంద్రబాబు, హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదేనన్నారు. మన ఆత్మస్థైర్యం దగ్గర ఎవ్వరూ ఏమీ చేయలేరు, తప్పకుండా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తయారవుతుంది, అవునా కాదా? 2019లో అధికారమే లక్ష్యంగా టీడీపీ పోరాటాలుంటాయన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ 10 నెలలు ప్రతి కార్యకర్త ఓ సైనిక చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు వారు ముఖ్యమని చెప్పని, తెలుగు వారి పౌరుషాన్ని తిరిగి చేసే విధంగా 2019 ఎన్నికలలో జాతీయ స్థాయిలో ఒకవైపు ముందుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉండేటువంటి ఏకత్వం ఉండే విధంగా కూడా మీరు ఇచ్చేటువంటి ముందుకెళ్తామని చెప్పని, ఈనాటి మీ స్ఫూర్తి మీ యొక్క ఇచ్చినటువంటి దాన్ని మేము జీవితంలో మర్చిపోము. మరింత ఉధృతంగా 6% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా 12% ఉన్నది. 6% మొదలు పెడితే 20% వరకు ఉన్నది. 36% అయ్యేంత వరకు నిద్రాహారాలు మానైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన పార్టీ జెండా ఎగరేసే విధంగా అసెంబ్లీ విధంగా కూడా కార్యోన్ముఖులం అవుతామని చెప్పని, ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పని పెద్దలందరూ కూడా ఇలా చెప్పినటువంటి సందర్భంగా మహానాడులో పలు తీర్మానాలను ఆమోదించారు. అమలుకు నోచుకోని టీఆర్ఎస్ హామీలు అనే తీర్మానాన్ని మహానాడులో స్వర్ణకుమారి ప్రవేశపెట్టగా దాన్ని నండూరి నర్సిరెడ్డి మరికొందరు నేతలు బలపరిచారు. ఈ సందర్భంగా నండూరి నర్సిరెడ్డి, రాష్ట్రంలో కేసీఆర్ పాలన చూస్తే హింసించే రాజు 26వ పులకేశి పరిపాలన కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 4 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా ఏ ఒక్క హామీలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏ అందమైన బుక్ షాపునకు వెళ్లినా అందమైన అబద్దాల బుక్ ఇవ్వమంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇచ్చే పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు యాగాల మీద ఉన్న శ్రద్ధ త్యాగాల మీద లేదని విమర్శించారు. మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చిన చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా, 4 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 2 లక్షల కోట్ల అప్పులు చేసినా ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదని చాలా సూటిగా అడుగుతున్నాం. ఇవాళ ఏ ఒక్క హామీని అమలు చేయకున్నా ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీతను నిత్యం స్మరిస్తూనే ఉన్నాడు, ఎన్నికల హామీలను విస్మరిస్తూనే ఉన్నాడు. డబ్బులకు కొదవలేదు, ఇది బంగారు తెలంగాణ, ఇవాళ ధనవంతమైన తెలంగాణ అని చెప్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీలను ఎందుకు అమలు చేస్తలేవని అడుగుతున్నా. బార్ భయ్యా భయ్యా అందరు సయ్యా సయ్యా అనేటువంటి పరిస్థితి, ఈవినింగ్ డార్లింగ్ అంటాడు, మార్నింగ్ డైవర్స్ అనేటువంటి పరిస్థితి. కేసీఆర్ ఈయనంట థర్డ్ ఫ్రంట్ అంట, ఈయనకు టెంటే లేదు, ఈయన ఉండేది మత్తుల, ఈయన మత్తులుండి నిద్రమత్తులున్న దేవగౌడ కాడికి పోయి థర్డ్ ఫ్రంట్ గురించి డిస్కస్ చేసి ఇద్దరు కలిసేసి కరుణానిధి కాడికి పోయి చెప్పిన, ఎందుకంటే ఆయన కనిపించదు కనిపించదు కాబట్టి ఈయన అద్భుతంగా చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు ఉత్సాహంగా సాగింది.
అధినేత చంద్రబాబు రాకతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. అటు ఈ మహానాడుకు సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. కొంతమంది మోత్కుపల్లి అనుచరులు మోత్కుపల్లికి మద్దతుగా నిరసన తెలియజేశారు. పార్టీలో మోత్కుపల్లికి అన్యాయం జరుగుతోందని చంద్రబాబు సాక్షిగా నిరసన వ్యక్తం చేశారు.